हाई फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स, एसबीआई एटीएम पिन जनरेशन नी ए विधंगा चेसुकोनी ई वीडियो लैते चेप्पबोतुन्नानन्नमाट। ओकेना, वीडियो नी अक्कड कूडा स्किप चेयदु फ्रेंड्स, चिवर वरकु चूडंडि। ओकेना, दीनि कोसम अयिते मीकु एसबीआई इंटरनेट बैंकिंग उंडालन्नमाट। इंटरनेट बैंकिंग उंटेने अवुतुंदन्नमाट, गुर्तुपेट्टुकोंडि। ओकेना, మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వండి. ఓకే, ఏమీ లేదు, www.onlinesbi.com అని సెర్చ్ చేసి అందులో మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే కనుక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ అని ఉంది కదా. ఓకే, ఈ సర్వీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా. ఓకే, నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే చూడండి, ఏటీఎం కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, మన ఇక్కడ నుంచి ఏటీఎం కార్డు బ్లాక్ చేసుకోవచ్చు, అలాగే మనము లిమిట్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ లిమిట్ పెట్టుకోవచ్చు అనేది. ఓకేనా, నెక్స్ట్ ఏటీఎం పిన్ జనరేషన్, అలాగే కొత్తగా ఏటీఎం కార్డు జనరేషన్ పిన్ జనరేషన్ చేసుకున్నాక ఆ కార్డుని యాక్టివేషన్ చేసుకునే ఆప్షన్, అలాగే ఇక్కడ మనము రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఏటీఎం కార్డుకి. అలాగే మీ అకౌంట్కి ఎన్ని కార్డ్స్ లింక్ ఉన్నాయో అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, వ్యూ లింక్డ్ ఏటీఎం కార్డ్స్ అని ఉంది కదా. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఓకే, ఇప్పుడు పిన్ జనరేషన్ కదా, ఏటీఎం పిన్ జనరేషన్ ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, సెలెక్ట్ ది మోడ్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి యూజింగ్ వన్ టైం పాస్వర్డ్ అండ్ యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్, ఇక్కడైతే మనకి టూ ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. అయితే మనం ఇప్పుడైతే ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుంది కదా. ఓకే, ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఓకే, ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇలా అకౌంట్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అన్నమాట. చూడండి, సెలెక్ట్ అకౌంట్ నెంబర్ అనేది కదా. ఓకే, ఇప్పుడు కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీ యొక్క ఏటీఎం కార్డు చూపించేస్తుంది. ఇందులో కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇందులో ఉంటుంది, సేవ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 4592 ఉంది కదా, ఇదన్నమాట కార్డు. ఓకే, ఓకే, ఇది దీనిపైన టిక్ చేస్తారు. టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. ఓకేనా, ఈ కింద ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట. ఈ ప్రజెంట్ ఇది యాక్టివ్లో ఉంది, నేను జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఇది యాక్టివ్లో ఉంది, నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఓకే, మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే చేయడం జరుగుతుంది అనమాట. ఈ కింద ఉన్న టూ కార్డ్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి, ఈ పైన ఉన్నది యాక్టివ్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగాను ఇక్కడ చూడొచ్చు మాకి ఎంటర్ ఫస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ యువర్ డిజైర్డ్ పిన్. ఓకే, ఎంటర్ ఫస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ యువర్ డిజైర్డ్ పిన్. ఓకే, ఫస్ట్ అయితే మీరు టూ డిజిట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు చాయిస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీరు మామూలుగా ఏటీఎం పిన్కి ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అనేవి మీకు చాయిస్ ఇస్తారనమాట. టూ డిజిట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకునే నచ్చిన నెంబర్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఫస్ట్ టూ డిజిట్స్ అనేవి. ఓకేనా, నేను వచ్చేసి ఓకే ఓకే ఫస్ట్ టూ డిజిట్స్ అనేవి 95. ఓకే, లైక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఎంటర్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ న్యూ పిన్. ఓకే, ఎంటర్ యువర్ డిజిట్స్ ఆఫ్ న్యూ పిన్. ఎంటర్ ఫస్ట్ టూ డిజిట్స్ క్రియేటెడ్ బై యూ ఫాలోవ్డ్ బై టూ డిజిట్స్ సెంట్ టు యువర్ త్రూ ఎస్ఎంఎస్. ఓకే, వాళ్ళు అయినాయి, మిగతా టూ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ఎస్ఎంఎస్ ద్వారా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూద్దాం, ఇక్కడ చూడొచ్చు వాళ్ళైతే మనకి టూ డిజిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఫస్ట్ ఏవైతే రెండు మీరైతే టూ డిజిట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారో ఆ టూ డిజిట్స్ ప్లస్ వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా టూ డిజిట్స్ అయితే మనకి సెండ్ చేయడం జరిగింది, ఆ టూ డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే అయిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, న్యూ ఏటీఎం పిన్ నెంబర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అదన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఈ విధంగా అనేది మీరు ఏటీఎం పిన్ జనరేషన్ సింపుల్గా ఏటీఎంకి వెళ్లకుండా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అన్నమాట. దీనికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటేనే ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోగలరు. ఓకేనా, ఇదన్నమాట పిన్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి, ఏటీఎం పిన్ జనరేషన్ అయిపోయింది కదా, పక్కనే మీరు మీకు చెప్పాను ఆల్రెడీ, చూడండి మన బ్యాంక్ ఒకసారి వచ్చి చూపిస్తాను. ఇక్కడ మీరు ఏటీఎం పిన్ జనరేషన్ కనుక వెళ్తే నెక్స్ట్ యాక్టివేటెడ్ అని ఉంది కదా, కార్డు కూడా ఇక్కడ చూడండి, న్యూ ఏటీఎం కార్డు యాక్టివేషన్ అని ఉంది కదా.
దీనిపైన క్లిక్ చేసి మీరు కార్డ్ అయితే యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పిన్ జనరేషన్ అయితే మీరు చేసుకున్నారు. ఓకే, ఆ కార్డ్ని యాక్టివేషన్ చేసుకుంటేనే అది పనిచేస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు మీరు చేసిన ప్రాసెస్ ఏంటంటే ఏటీఎం పిన్ జనరేషన్ పిన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ కార్డు వర్క్ చేయాలి అంటే మటుకు కార్డ్ని యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దానికోసం మీరు న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ కార్డ్ని యాక్టివేషన్ చేసుకుంటారు. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు ఖచ్చితంగా చూసి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఉంచుతాను. మీరు అక్కడ నుంచి అలా యాక్టివేషన్ చేసుకుని చూడండి. ఆల్రెడీ దీని గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్ కదా? ఏటీఎం పిన్ జనరేషన్ అండ్ న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పిన్ జనరేషన్ అంటే కొత్తగా మీరు పిన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు ఏటీఎం కార్డుకి. ఆ కార్డ్ని అది ఏంటంటే అది వర్క్ చేయాలంటే మీరు కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఏటీఎం కార్డ్ని. ఓకేనా, క్లియర్ కదా? అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.